हाय फ्रेंड्स, वेलकम टू शिवा फार्मसी चैनल। मैं तेज टापिक एटीन ट्वेंटी फाइव अने डबल चलो फ्रेंड्स। सो एटीन ट्वेंटी फाइव में चूस एटीन ट्रक उठी। सो इत चूस एटीन मुख्य चूसा हाई बीपी वाड़ा बीपी कंडीशन हार्ट संबंधित डिजीज़ में वाड़ू उ। सो मैं एटीन अने ब्रांड में एट ट्रक्स उ तरह पनचे एला पनचे दीन वेस प्रयोजना उ अने मतलब मन टापिक में तेजक। सो टापिक मुझे ना चाने के सब्सक्राइब सब्सक्राइब बटन प्रेस अगे पक्न बेल सिंबल बेल सिंबल प्रेस नीन ये वीडियो चाहिए मुझे नोटिफिकेशन अलग वीडियो को लाइक चाहिए लाइक। सो मैं टापिक एटीन ट्वेंटी फाइव चूस दींप मन को एटीन लॉल ट्रक उदी एटीन लॉल इधर बीटा ब्लैक अन्ट। सो मैं चूस मुख्य मन को हाई बीपी रहा कारण मन को मन मुझे मन आलरे मन इंत वीडियो चुकना। सो एंटे గుండె సంబంధించిన రక్తనాళాలు దగ్గరికి అయిపోవడము, తర్వాత రక్తం తీసుకోవే మార్గాలు కూడా దగ్గరికి అయిపోవడము, తర్వాత ఆ గుండెకి సంబంధించిన కండరాలు ఏమైతే ఆ కండరాలు కూడా దగ్గరికి అయిపోవడము. సో ఇట్లా చెప్పుకున్నాం అన్నమాట. అంటే కాంట్రాక్షన్స్ జరగడం వల్ల మార్గాలను మొత్తం దగ్గరికి కూర్చుంచుకుపోవడం వల్ల హార్ట్ ప్రెషర్ అయితే బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా అందకపోవడం వల్ల హార్ట్ అనేది ఏమిటంటే బ్లడ్ని సప్లై చేయాలన్నమాట. అది మనం చూసుకుంటే కనుక గుండె యొక్క పని చూసుకుంటే కనుక హార్ట్ ఏం చేస్తుందంటే శరీరం నుంచి వెళ్ళి అంటే శరీరంలో అన్ని భాగాల నుంచి వచ్చిన రక్తం అనేది మనకు గుండెలోకి వస్తుంది. సో అప్పుడు గుండె ఏం చేస్తుంది, ఆ రక్తాన్ని తీసుకొని ఊపిరితిత్తులకు పంపిస్తుంటుంది. ఎందుకంటే మళ్ళీ ఆక్సిజనేషన్ బ్లడ్ కావాలి కాబట్టి. సో మళ్ళీ ఆక్సిజన్ తీసుకొని వచ్చే బ్లడ్ని మళ్ళీ గుండెలోకి వస్తుంది. సో మళ్ళీ గుండె నుంచి మళ్ళీ శరీర మార్గంలో ఉన్న అన్ని మార్గాలకు మళ్ళీ పంపించాల్సి వస్తుంది అన్నమాట. సో ఇదంతా కూడా ఒకేసారి జరగాలన్నమాట, ప్రక్రియ అంతా కూడా ఇది శరీరం నుంచి వెళ్ళి రక్తం గుండెలోకి రావడం, మళ్ళీ గుండె నుంచి శరీరంలోకి రక్తం వెళ్ళిపోవడం అంతా కూడా ఒకేసారి జరగాలన్నమాట. సో గుండె ఎప్పుడైతే లబ్ డబ్ అనేట్లు కొట్టుకుంటూ ఉంటుందో, కొట్టుకోవడం అంటే ప్రెజర్ అనమాట, పంపింగ్ చేయడం అన్నమాట. సో అది వస్తుంటుంది, దీన్ని పంపిస్తుంటుంది, వస్తుంటుంది పంపిస్తుంటుంది అన్నమాట. సో ఇదంతా కూడా సక్రమంగా జరగాలంటే ఇక్కడి నుంచి ఏదైతే మన శరీర భాగం నుంచి వచ్చే రక్తం కూడా సక్రమంగా రావాలి, ఉపరితల నుంచి వచ్చే మార్గం ఉపరితల నుంచి వచ్చే రక్తం కూడా సక్రమంగా రావాలి, అలాగే ఇక్కడి నుంచి పోయే రక్తం కూడా సక్రమంగా పోవాలన్నమాట. సో అలా పోవాలంటే రక్త మార్గాలు అన్నీ కూడా నీట్గా క్లీన్గా ఒకే విధంగా ఉండాలన్నమాట. సో కానీ ఇక్కడ ఏమవుతుంది, కాంట్రాక్షన్స్ గురవుతుంటుందన్నమాట, గుండె కండరాలు కాంట్రాక్షన్ గురవుతూ ఉంటాయి, కంట్రాక్షన్ దగ్గర కుచించుకుపోవడం అన్నమాట. సో అలాగే రక్త మార్గాలు కూడా సన్నగా అయిపోతుంటాయి. అంటే సన్న ఆటోమేటిక్గా సన్నగా అయిపోయిందంటే ఇక్కడి నుంచి వచ్చే రక్తం అనేది ఏదైతే ఉందో అది తక్కువ అమౌంట్ వస్తుంటుంది అన్నమాట, తక్కువ అమౌంట్ రావడము. సో అలాగే పోయేటప్పుడు కూడా తక్కువ అమౌంట్ పోవడము, ఇట్లా ఇబ్బంది అవుతూ ఉంటుంది అన్నమాట. గుండెకి సరైనంత ఇన్పుట్ అవుట్పుట్ సమానంగా ఉండదన్నమాట. సో ఇన్పుట్ అవుట్పుట్ సమానంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, గుండె యొక్క ప్రెషర్ అనేది పెరుగుతుంటుంది అన్నమాట. సో గుండె పంపించే వేగం పెరుగుతూ ఉంటుంది, తీసుకునే వేగం పెరుగుతూ ఉంటుంది, ఆటోమేటిక్ గుండె కండరాలు స్ట్రెస్ గురవుతూ ఉంటాయి, ప్రెషర్ గురవుతూ ఉంటాయి. సో దానివల్ల చెస్ట్ పెయిన్ రావచ్చు. అలాగే వచ్చినప్పుడు పోయినప్పుడు లబ్ డబ్ అని కొట్టుకోవాల్సిన గుండె అనేది ఒకసారి రిధమ్స్ దాని రిధమ్స్ అని మారుతుంటాయి అన్నమాట. సో రిధమ్స్ మారిపోతూ ఉంటాయి. సో రిధమ్స్ మారిపోవడం వల్ల రిథమెటిక్ మారిపోవడం వల్ల ఆటోమేటిక్గా చూసుకున్నట్టయితే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఒకసారి యాంజినియర్ చెస్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది, ఒకసారి హార్ట్ అటాక్ వస్తూ ఉంటుంది. సో ఇట్లా అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇదంతా ఏంటంటే ఇవన్నీ కొన్ని కొన్ని కారణాల వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో దాంట్లో కూడా మనం చూసుకుంటే కనుక ఇప్పుడు మనం చెప్పుకున్న ఎటర్నల్ బీటా బ్లాకర్స్ అనేవి కూడా జరుగుతుంటాయి అన్నమాట. సో ఇది కూడా ఏంటంటే ఇదైతే మనం చెప్పుకున్న ప్రెషర్ అయితే ఉందో ప్రెషర్, సో గుండె కొట్టుకున్న వేగం ఏదైతే ఆ వేగాన్ని తగ్గించడానికి ఎటర్నల్ ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇది ఒక బీటా బ్లాకర్ అన్నమాట. సో అట్లా బీటా రిసెప్టర్స్ని బ్లాక్ చేసి గుండె కొట్టుకునే వేగాన్ని తగ్గించి బీపీని డౌన్ చేస్తుంది అన్నమాట. అందుకోసం ఈ ఎటర్నల్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇలా మనకు ఎటర్నల్ అనేది ఈ హార్ట్ రేట్ని తగ్గించి బీపీని తగ్గించి కొంచెం స్లో డౌన్ లాగా చేసి మన హార్ట్కి రక్షణ కల్పిస్తుంటుంది అన్నమాట, బీపీని కూడా తగ్గించడానికి అది ఉపయోగపడుతుంది అన్నమాట. అలా మనకు ఎటర్నల్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే దీన్ని వాడుకోవడం వల్ల హార్ట్ అటాక్స్ ఏదైతే హార్ట్ అటాక్స్ రాకుండా ఉండడము, తర్వాత యాంజినియా అంటే చెస్ట్ పెయిన్ ఉంటుంది కదా, చెస్ట్ పెయిన్ రాకుండా ఉండడము, సో హార్ట్ ఫెయిల్ కాకుండా ఉండడము, అలాగే బీపీ తగ్గించడము, ఇట్లాంటి అన్నింటిలో కూడా ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది. అందుకని డాక్టర్స్ అయితే ఈ ఎటర్నల్ డ్రగ్ని రాస్తూ ఉంటారు అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఎటర్నల్ అనే డ్రగ్ గురించి వెళ్ళి ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి హెల్త్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మనది రెండో ఛానల్ కూడా ఉంది, తెలుగు మెడికల్ అడ్వైజ్ అని. సో అది కూడా మీరు దాంట్లో కూడా అనేక రకాల మంచి మంచి వీడియోస్ ఉంటాయి. సో అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద నేను లింక్ ఇచ్చాను, ఆ లింక్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు కనుక మెడికల్ క్లాస్ కావాలి, ఆన్లైన్లో డ్రగ్ ఆన్లైన్లో మెడికల్ క్లాస్ కావాలి, డ్రగ్ ఎలా పనిచేస్తుంది, డిసీజ్ ఎలా వస్తుంటాయి, ఏ డిసీజ్కి ఏ మెడిసిన్ ఇవ్వాలి అనేది తెలుసుకోవాలనుకుంటే కింద నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, ఆ వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. సో అక్కడ నుంచి మనం డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.